న్యూస్ మనం చూస్తున్నాం. ఎస్, ఉదయం నుంచి మనం ఫోకస్ చేస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. పెద్దల పోరులో టీఆర్ఎస్ హవా కంటిన్యూ అవుతూనే ఉంది. 6 సీట్లలో కూడా గులాబీ అభ్యర్థుల గెలుపు ఖరారైపోయింది. ఎక్కడ కనీసం పోటీ కూడా ఇవ్వని స్టేజ్ లో ఉండిపోయారు ప్రత్యర్థులు. కరీంనగర్ లో ఎల్ రమణ భానుప్రసాద్ గెలుపు కన్ఫర్మ్ అయింది. ఇక నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి గెలుపు కన్ఫర్మ్ అయింది. మెదక్లో ఓటేరు యాదవరెడ్డి, ఆదిలాబాద్ లో దండే విఠల్ విజయం నమోదైంది. ఇక మెదక్లో తన పంతం నెగ్గించుకున్నారు జగ్గారెడ్డి. మెదక్లో జగ్గారెడ్డికి 238 ఓట్లు. ఎస్, ఆయన పంతం అదే పట్టారు. తక్కువ వస్తే మాత్రం పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తానన్నారు, రాజీనామా చేస్తానన్నారు. 230 కన్నా తక్కువ వస్తే రాజీనామా చేస్తానన్న జగ్గారెడ్డి, ప్రస్తుతం నమోదైన ఓట్లు 238, అంటే చెప్పిన దానికంటే 8 ఎక్కువగానే వచ్చాయి. సో దీంతో జగ్గారెడ్డి పంతం నెరవేరినట్టుగానే కనిపిస్తోంది. నెగ్గించుకున్నారు పంతం, 238 ఓట్లు సాధించారు జగ్గారెడ్డి. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ తో కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయన్న అనుమానం కూడా కలుగుతోంది. సో క్రాస్ ఓటింగ్ జరిగిందా, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఓట్లు ఎలా వస్తున్నాయి, మొత్తం గెలిచిన 6 ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఒకవేళ పరిశీలన చేస్తే చాలా కొత్త కొత్త పాయింట్స్ ముందుకు వస్తాయి. ఇక్కడ కనీసం ఒక పేరు కూడా కాంగ్రెస్కి సంబంధించి ఎక్కడ బయటకు రాకపోవడం, ప్రత్యర్థుల విషయంలో ఎంత ముందంజలో ప్రత్యర్థులను ఓడించడానికి టీఆర్ఎస్ ఎంత ముందంజలో ఉందో చూస్తున్నాం. 6 సీట్లలో కూడా గులాబీ అభ్యర్థుల గెలుపు కన్ఫర్మ్ అయింది. ఎక్కడ కనీసం పోటీ కూడా ఇవ్వని స్టేజ్లోకి ప్రత్యర్థులు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ప్రస్తుతం రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, ముఖ్యంగా 4 పాయింట్లు మనం మాట్లాడుకోవాల్సి వస్తోంది. వాటిల్లో ముఖ్యంగా జగ్గారెడ్డి పంతానికి సంబంధించి మెయిన్ హైలైట్గా మారింది. దీంతోపాటు క్రాస్ ఓటింగ్ ఏమన్నా జరుగుతోందా? బికాస్ ఏదైతే 116 మాత్రమే ఉన్నాయో ఉన్న కాంగ్రెస్కి 200 పైచిలకు రావడం, ఇవన్నీ చూస్తుంటే వీటిని ఎలా విశ్లేషించగలరు? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీల కోసం నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికలు జరిగాయి. అందులో 6 ఏకగ్రీవంగా ఇంతకు ముందే టీఆర్ఎస్ గెలుచుకుంది, మరో 6 స్థానాలు కూడా టీఆర్ఎస్ ఈరోజు ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. నల్గొండ, అదేవిధంగా మెదక్, కరీంనగర్లో, ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ కనిపించింది. టీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది స్థానిక సంస్థల ప్రతినిధులు స్వతంత్రులకు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు ఇచ్చినట్లు మనకు స్పష్టంగా కనిపించింది. మెదక్ విషయానికి మీరు అడిగినట్లు, మెదక్ విషయానికి వస్తే జగ్గారెడ్డి అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన స్థానిక సంస్థల బలం కేవలం 230 ఓట్లే ఉన్నాయి. 238 ఓట్లు నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి సతీమణి, నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. ఆయన ఒక సవాల్ కూడా విసిరారు ఎన్నికలకు ముందు, 230 ఓట్ల కన్నా ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ విధంగానే 238 ఓట్లకు పైగా 238 ఓట్లు తెచ్చుకున్నాడు, అంటే 8 ఓట్లకు సంబంధించి ఇంకా ఇతర పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు మనకు స్పష్టమవుతుంది. టీఆర్ఎస్ నుంచి 8 ఓట్లు క్రాస్ కావడం మూలంగానే 238 ఓట్లు వచ్చాయి. జగ్గారెడ్డి పంతం నెగ్గించుకున్నాడు, ఆయన విసిరిన సవాల్ ఏ ఒక్క ఓటు తక్కువ వచ్చినా తను రాజకీయాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడను, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తానని ప్రకటించి ఆయన పంతం నెగ్గించుకున్నాడు. ఇకపోతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది, కరీంనగర్కు సంబంధించి 7 తర్వాత ఎల్రమణకు పదవీ యోగం లభించింది. అదేవిధంగా భానుప్రసాద్కు కూడా ఆయన కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మనం చూస్తే కరీంనగర్లో 584 ఓట్లు భానుప్రసాద్, కరీంనగర్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండడం మూలంగా కరీంనగర్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ముందుగా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తారో ఆ ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇప్పుడు ఎక్కువ ఓట్లు 584 ఓట్లు భానుప్రసాద్కు వచ్చాయి, టీఆర్ఎస్ అభ్యర్థి, ఇంకొక అభ్యర్థి ఎల్రమణకు 479 ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఎన్నికయ్యారు. ఇకపోతే రవీందర్ సింగ్ టీఆర్ఎస్ రెబల్గా రంగంలోకి దిగాడు, 230 ఓట్లు వచ్చాయి, అంటే టీఆర్ఎస్ నుంచి భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. అక్కడ ఈటల రాజేందర్కు సంబంధించి, ఈటల రాజేందర్ తన వంట ఫాలోవర్స్ ఉన్నారు, గతంలో టీఆర్ఎస్లో ఉండి ఆయన బీజేపీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓటర్లని రవీందర్ సింగ్కు డైవర్ట్ చేయగలిగాడు. సో అందుకే 231 ఓట్లు టీఆర్ఎస్ రెబల్ రవీందర్ సింగ్కి వచ్చాయంటే మనం స్పష్టంగా టీఆర్ఎస్ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. రమేష్, కాస్త క్లారిటీ ఉండవు, పక్కన 6 స్థానాల్లోనూ గులాబీ అభ్యర్థులు గెలుపని చెప్తున్నాం, మరోపక్క పంతం నెగ్గించుకున్న జగ్గారెడ్డి అంటున్నాం, ఎలా బేరీజు వేస్తారు?
ఎస్ జగ్గారెడ్డిది మనం ఇంతకు ముందు చెప్పినట్టు 230 ఓట్లకు తక్కువ వస్తాయి. కాంగ్రెస్ బలం అక్కడ 230 ఓట్లు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో 230 ఓట్లకు ఒక ఓటు తక్కువ వచ్చినప్పటికీ తను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతకంటే ఎక్కువగానే క్రాస్ ఓటింగ్ ద్వారా ఇంకొక 8 ఓట్లు ఎక్స్ట్రా తెచ్చుకొని ఆయన పంతవని ఎగ్గించుకున్నాడు. కానీ ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు పదవి గండం తప్పినట్లే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి కొనసాగుతారు. మనం ఇప్పుడు రవీందర్ సింగ్ చూస్తాం. రవీందర్ సింగ్ ఉత్సాహంతో ఓడిపోయినప్పటికీ ఆయన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే తనకు 231 ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. ఇంకొక 340 ఓట్లు కనుక వస్తే తనకు రెండవ ప్రాధాన్యత ఓటు కూడా లెక్కించవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చేదని కూడా చెప్తున్నారు. అక్కడ చూడాలి మనం కరీంనగర్కు సంబంధించి టీఆర్ఎస్కి పెట్టని కోటగా ఉంది. ఇక్కడ 231 ఓట్లు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి తెచ్చుకున్నాడంటే టీఆర్ఎస్కి సంబంధించిన ఓటర్లు చాలామంది ఆయన క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పొచ్చును. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా కలిసి వచ్చారని చెప్పొచ్చును. ఇటీవలనే ఆయన బీజేపీలోకి రావడం రవీందర్ సింగ్ పరోక్షంగా మద్దతు పలికిన నేపథ్యంలో 231 ఓట్లు వచ్చాయని చెప్పి ఇంకొక ఆసక్తికర పరిణామం కేవలం కాంగ్రెస్ పార్టీ మెదక్లోను అదేవిధంగా ఖమ్మంలోనూ మాత్రమే అధికారిక అభ్యర్థుల్ని బరిలోకి దించింది. మనం ఖమ్మంలో చూస్తే కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు లభించాయి. కాంగ్రెస్ బలం అక్కడ కేవలం 116 మాత్రమే ఖమ్మంలో. కానీ 242 ఓట్లు కాంగ్రెస్ రాయల నాగేశ్వరరావు తెచ్చుకున్నారు. అంటే 126 ఓట్లు ఎక్కువగా ఆయన తెచ్చుకోగలిగారంటే ఖచ్చితంగా అక్కడ కూడా టీఆర్ఎస్కి సంబంధించిన చాలామంది క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు మనకు స్పష్టమవుతుంది. టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ మూడు చోట్ల మనం మెదక్ కానీ నల్గొండ కానీ లేదా ఖమ్మం కానీ స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన కరీంనగర్లో కానీ ఇక్కడ క్రాస్ ఓటింగ్ కనిపిస్తుంది. మెదక్లో స్వల్పంగా కనిపించినప్పటికీ ఈ మూడు స్థానాల్లో మాత్రం భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు మనకు కనిపిస్తుంది. ఖమ్మంలో ఖచ్చితంగా 126 ఓట్లు ఎక్కువ వచ్చాయంటే టీఆర్ఎస్ అంతర్మదనం చెందవలసిన అవసరం ఉంది. అక్కడ 126 ఓట్లు క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఓట్లను కాపాడుకోవడమే కష్టం అనుకుంటే అక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరగడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా నల్గొండలో చూస్తే 917 ఓట్లతో ఘన విజయం సాధించారు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నగేష్కు 226 ఓట్లు వచ్చాయి. ఇది కూడా కాంగ్రెస్ బలాన్ని కాంగ్రెస్ పోటీ చేయకపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అది టీఆర్ఎస్ వైపు వేయలేక స్వతంత్ర అభ్యర్థిగా నగేష్కు ఓటు వేశారని మనకు స్పష్టమవుతుంది. సో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. టీఆర్ఎస్ 12 స్థానాల్లో 6 ఏకగ్రీవం ఇప్పుడు 6 స్థానాల్లో ఘన విజయం సాధించినప్పటికీ అక్కడక్కడ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగింది ఎలా జరిగిందన్న అంశానికి సంబంధించి చూడాల్సిన అవసరం ఉంది. సో టీఆర్ఎస్కి అయితే ఇది ఘన విజయం అని చెప్పవచ్చును. 12 స్థానాల్లో 6 స్థానాల్లో ఏకగ్రీవం ఇప్పుడు 12 స్థానాలు 6 స్థానాల్లో పోలింగ్ ద్వారా ఎన్నికల ద్వారా ఘన విజయం సాధించింది. ఎల్ రమణకు 7 ఏళ్ల తర్వాత టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన 7 ఏళ్ళు 2009లో ఆయన ఎమ్మెల్యేగా జగిత్యాల నుంచి గెలిచారు. ఆ తర్వాత 2014 వరకు కొనసాగారు. ఇప్పుడు ఆయన 7 ఏళ్ల తర్వాత మరొకసారి ఎమ్మెల్సీ పదవి ఆయన కలరించిందని చెప్పొచ్చు. సో మొత్తం మీద టీఆర్ఎస్ ఘన విజయం సంబరాలు జరుపుకునే అంశం. టీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణ భవన్లో సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు కూడా కొద్దిసేపట్లో మనకు అంత